శాతం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ చదువుతున్న 5 ఏళ్ల బాలుడు ఫెట్స్ రావడంతో మృతి చెందాడు. గద్వాల మండలం పూడూరు గ్రామానికి చెందిన గోపి మాధవి 5 ఏళ్ల కుమారుడు యశ్వంత్ కుమార్ జిల్లా కేంద్రంలోని అక్షర పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత బస్సులో పూడూరుకు వెళ్తుండగా ఫెట్స్ రావడంతో గమనించిన బస్ డ్రైవర్ నేరుగా గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సమయానికి వైద్యులు లేకపోవడం, హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది కాస్త నిర్లక్ష్యం చేయడంతో మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళనకు దిగారు.